गुजरात बीजेपी सत्ता चाटी भारी मेजारिटी दिशा अड़ी वेस्ट 1985 कांग्रेस रिकार्ड तिरी रासे अवकाश कांग्रेस तन रिकार्ड इकड़ कोई अलगे गत కౌంట్ ని కూడా రాబట్టుకోలేనిటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ కనబడుతోంది. 20 సీట్లలో మాత్రమే ఆధిక్యత కనబడుతోంది కాంగ్రెస్ కి. ప్రస్తుతం గుజరాత్ లో దాదాపు బీజేపీ విజయం ఖాయమైపోయింది. పశ్చిమ బెంగాల్ లో సీపీఎం రికార్డ్ ను బద్దలుగొట్టబోతోంది. 7వసారి వరుసగా అధికార పీఠాన్ని కైవసం చేసుకోబోతోంది. ఒక రాష్ట్ర అసెంబ్లీలో భారీ మెజారిటీ తీసుకొని దూసుకెళ్తోంది బీజేపీ. అత్యధిక స్థానాల్లో పార్టీ సభ్యులు ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం 151 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శిస్తోంది బీజేపీ. గత రికార్డులను బద్దలుగొడుతోంది. 1985 లో 149 సీట్లు కాంగ్రెస్ గెలవగా అప్పటి వరకు ఇదే ఆధిక్యత అత్యధిక మెజారిటీ దీన్ని ఇప్పుడు బీజేపీ అధిగమించే అవకాశం కనబడుతోంది. సర్ కోదండరామ్ గారు జాయిన్ అవుతూ ఉన్నారు. వెల్కమ్ సార్. గుజరాత్ రిజల్ట్ అలాగే హిమాచల్ రిజల్ట్ ను ఎట్లా చూస్తారు? మీ పర్సెప్షన్ ఏంటి దీని మీద? మీ టేక్ ఏంటి? గుజరాత్ రిజల్ట్ దాదాపుగా మళ్ళీ ఒకసారి బీజేపీ గెలుస్తుంది, అధికారాన్ని చేపడుతుంది అని అనుకున్నాం. ప్రధానమైన కారణం ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారం చేయటం, కాంగ్రెస్ ఓట్లు చీల్లి ఈ చీలిక అనేది బీజేపీకి లాభించింది అనే విషయంలో ఇంకా భిన్న అభిప్రాయం అవసరం లేదు. చాలా కీలకం ఏంటంటే ఈ గెలుపు